देवीं वाच मजनयन्द देवास्थां विश्वरूपा पशवो वदन्ति सानो मन्द्रेश मूर्जन्दुहाना धेनुर्वागस्मान्नुपतुष्टुतैतु అనగా అమ్మవారు వాక్కును సృష్టించారు. ఈ వాక్కే విశ్వంలోని సకలమైనటువంటి ప్రాణులకు అందరూ కూడా పలుకుతున్నారు. ఇట్టి గంభీరమైనటువంటి కామధేను వంటి ఆ వాక్కు మనకు అన్నాన్ని, బలాన్ని, ఉత్సాహాన్ని ప్రసాదిస్తుంది. అయినటువంటి ఈ యొక్క వాగ్ రూపిణి ఎవరు అంటే అమ్మవారు మాత్రమే. అటువంటి అమ్మను తలుచుకోవడంలో ఆనందము. ప్రకృతిలో అమ్మను మనము ప్రకృతితో మమేకమైనటువంటి అమ్మను దృశ్యము అనగా చూడడము, అమ్మవారి ఆరాధన అత్యంతమైనటువంటి బలాన్ని, పుణ్యప్రదాన్ని కలిగిస్తుందన్న విషయంలో సందేహమే లేదు. అటువంటి అమ్మకు ఇష్టమైనటువంటి ఈ యొక్క యాగము అచంచలమై లోక కళ్యాణప్రదమై మనలో ఉన్నటువంటి సకల పాపాలను నాశనం చేసి అనేక పుణ్యఫలాన్ని అందించడమే అమ్మ యొక్క తత్వము. ఆరాధ్య పరమాశక్తి సర్వైరపి సురాసురై నాతః పరతరం కించిదధికం భువనత్రయే సత్యం సత్యం పునఃసత్యం వేదశాస్త్రార్థ నిర్ణయ పూజనీయ పరాశక్తిర్నిర్గుణ సగుణాధవా. సమస్త దేవతలకు, రాక్షసులకు ఈ పరాశక్తియే ఆరాధించుటకు యోగ్యమైన దేవత. ముల్లోకములందు జగదంబికను మించిన వారెవరు కూడా లేరు. నిర్గుణ రూపంగా లేదా సగుణ రూపంగా పూజింపదగినది కేవలము చిన్మయ స్వరూపిణియగు పరాశక్తియే అని వేదములు, శాస్త్రములు అన్నిటియందు నిశ్చయముగా నిర్ణయించబడినటువంటి మాట సత్యము, ముమ్మాటికి సత్యము అని చెప్పబడినది. అలాంటి అమ్మను మనము పూజించడము, ఆరాధించడము, అర్చన చేయడము, అమ్మకు ఇష్టమైనటువంటి సప్తచతి శ్లోకాలతో పాటు అమ్మను ఆరాధించే తత్వము యాగం యొక్క అర్థము. యాగము అంటే సకల ప్రాణులకు హితం ఉనర్చున్నది యాగమవుతుంది. అంటే ఈ యొక్క యాగ ఫలం వల్ల ప్రకృతి పులకించి, ప్రకృతి ద్వారా వర్షాదులు ఫలించి, పంటలు అనుకూలంగా పండి, ప్రాణకోటికి అనుకూలమైనటువంటి ధాన్యాన్ని ఇప్పించి భోజనాన్ని కలిగించినది, సంతృప్తిని కలిగించినది, అకుంఠితమైనటువంటి ఆనందాన్ని అందించేటిది ఈ తల్లి మాత్రమే. అటువంటి ఈ జగన్మాతను మనము ఎంతైనా సరే తోచిన విధంగా ఎక్కువ మార్లు అమ్మను ఆరాధించడము, అమ్మ మాటను, అమ్మ నామాన్ని పలకడమే అత్యుత్తమైనటువంటి మార్గంగా ఈ కలియుగంలో చెప్పబడింది. ఈ కలియుగంలో ఈ అమ్మవారు మాత్రమే కలియుగాన్ని రక్షించబడుతుంది, రక్షింపజేయబడుతుంది. అమ్మవారి చేతుల ద్వారా ఈ కలియుగం రక్షణకు పూనుకొని ఉంటుంది. కాబట్టి ఇటువంటి కలియుగంలో మనము అమ్మ నామాన్ని నిరంతరము పలకడమే చాలా శక్తిమైనది, ఆనందకరమైనది అనే విషయాన్ని మీకందరికి కూడా చెప్పదలుచుకున్నాను. అనేకమైనటువంటి దేవి భాగవతంలో అమ్మవారి శ్లోకాల ద్వారా అనేక రకాలుగా ఈ విషయాలు చెప్పబడినాయి. అందరికీ నమస్కారం. మహిమాన్వితమైనటువంటి అష్టాదశ శక్తిపీఠాలలో భాగంగా నేను నా సోదరులచే ప్రత్యక్ష పరోక్ష సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నా మిత్రులు శ్రేయభిలాషులకి శుభాభివందనాలు. అందరికీ అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. ముఖ్యంగా లోక సంరక్షణార్థం అనేక శక్తి సమన్వితమైనటువంటి అష్టాద శక్తిపీఠాలలో నిలయమైనటువంటి అమ్మవారి శక్తిపీఠాల్లో భాగంగా గిరిజాదేవి శక్తిపీఠంలో ఓఢ్యాన పీఠ నిలయం అయినటువంటి గిరిజాదేవి యొక్క అష్టాద శక్తిపీఠాల్లో ఒకటిగా ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి ఓఢ్యాన పీఠ నిలయే గిరిజాదేవి యొక్క శక్తిపీఠంలో ఈ రోజున మరికొద్దిసేపట్లో శతచండీ యాగం ప్రారంభమవుతుంది. శతావర్తన చండీ యాగాన్ని ప్రారంభించబోతున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని పరోక్షంగా, ప్రత్యక్షంగా మీరందరూ కూడా తిలకించి అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను. మహిమానుతుడండి, ఈ యొక్క అమ్మ నామాన్ని వినడంతోనే సకల పాపాలు నశించి అనేక పుణ్యప్రదమైనటువంటి ఫలితాలు అనుభవించేటువంటి మన ఈ యొక్క భాగంలో దాదాపుగా 18 పీఠాలలో నేను నా సోదరుల చేత ఈ యొక్క యాగాన్ని అమ్మవారు నిర్వహించతలపెట్టి నాతే చేయిస్తున్నటువంటి ఈ యాగము మహిమాన్వితమై లోక సంరక్షణ కలగాలని, మన ప్రపంచమంతా కూడా శాంతించాలని, మనందరం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులుతూగాలని ఆశిస్తూ కాసేపట్లో ఈ గిరిజాదేవి శక్తిపీఠంలో శతావర్తన చండీ యాగం ప్రారంభమవుతోంది. ఈ యాగాన్ని తిలకించండి, దీనిని అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నాన్ని చేయండి.
ఇటువంటి మహిమాన్వితమైనటువంటి కార్యక్రమాన్ని చూడడం వల్లనే అనేక రకాల శుభాలు కలుగుతాయన్న విషయాన్ని మీ అందరికీ కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నేను 18 పీఠాల్లో భాగంగా 10 పీఠాలలో మొన్న మైసూరులో పూర్తి చేసుకొని ఈ రోజున గిరిజాదేవి స్థలంలో అమ్మవారి శక్తిపీఠంలో ఈ యాగాన్ని తలపించబెట్టాను. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా 20, 21, 22 తేదీలలో శతావర్తన చండీ యాగం నిర్వహిస్తున్నాము, అమ్మవారు చేయించుకుంటున్నారు. ఇటువంటి కార్యక్రమానికి నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా నారాయణరావు గారు దంపతులు కానివ్వండి, కృష్ణప్రసాద్ గారు కానివ్వండి, అనురాధ దంపతులు కానివ్వండి, ఇతరుల మిత్రుల యొక్క సహాయ సహకారాలు, గాయత్రి దంపతుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం ఈసారి కార్యక్రమం నిర్వహించబడుతోంది. దీని అందరికీ కూడా సహాయం చేసిన వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాబోయేటువంటి యాగాల్లో కూడా మీ వంతు సహకారాన్ని తప్పకుండా అందిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్తా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అనేకమైనటువంటి విపత్తులను నాశనం చేసి సకల సౌభాగ్యాన్ని అందించేటి సర్వమంగళప్రదాయిని అయినటువంటి ఆ తల్లి దాదాపుగా 108 పీఠాలలో శక్తిపీఠంగా ఆవిర్భవించినప్పటికీ అష్టాదశ శక్తిపీఠాలు మహిమాన్వితమైనవి. అక్కడ అమ్మవారి యొక్క శరీర భాగాలు పడి ఉన్నటువంటి భాగాలుగా చెప్పబడి శ్రీలంకతో మొదలై నేను నా సోదరులచే అమ్మ చేయించుకుంటున్నటువంటి ఈ యాగము ఇక్కడ 11వ స్థానంగా మేము నిర్ణయించుకొని ఇక్కడ గిరిజాదేవి ఓఢ్యానపీఠ నిలయమైనటువంటి ఈ అమ్మవారి యొక్క గిరిజాదేవి యొక్క ప్రాముఖ్యతను అమ్మవారికి ఇష్టమైనటువంటి శతావర్తన చండీ యాగాన్ని నిర్వహించడానికి కాసేపట్లో పూనుకోబోతున్నాము. ఈ అందరికి కూడా లోక కళ్యాణం జరిగి మీ అందరు కూడా ఇక్కడ క్షేత్ర దర్శనాన్ని మేము అమ్మ తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మేము కూడా ఇక్కడ తరించాలని, మాతో పాటుగా మన మిత్రులు శ్రేయభిలాషులు లోకమంతా కూడా చూచి తరించి ఆ యాగంలో ప్రత్యక్ష పరోక్ష భాగంగా మీరందరూ కూడా ఉండాలని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని అమ్మ తలపెట్టింది. అటువంటి కార్యక్రమాన్ని మాచే నిర్వహించజేస్తున్నటువంటి అమ్మకు శతకోటి వందనాలు అర్పిస్తూ లోకమంతా కూడా చల్లగా ఉండాలని, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. యాగాన్ని చూడండి, అందరికీ షేర్ చేసి చూపించేటువంటి భాగ్యాన్ని అక్కడ చూచి తరించే భాగ్యాన్ని అందరూ కలిగిస్తారని ఆశిస్తూ మీ కిరణ్ శర్మ. అందరికీ నమస్కారం.